తుంగతుర్తి నియోజకవర్గంలోని ఏకగ్రీవ సర్పంచ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. సింగారం తండ కేతావత్ పద్మ, కాశీ తండ షేక్ ఫాతిమా, సూర్య తండ లకావత్ యాకు నాయక్, మంచియా తండ లకావత్ శారద, బాపన్బాయ్ తండ భూక్యా భద్రమ్మ, దేవున్గుట్ట తండ గుగులోత్ వీరోజి, తూర్పుగూడెం గుజ్జా పూలమ్మ, కుంటపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, టీకియా తండ లావుడియా నరసింహనాయక్, కొత్త తండ వాంగుడోత్ వీరమ్మ, సూర్య నాయక్ తండ బానావత్ స్వాతి రవీందర్ నాయక్, కాసర్లపాడ్ దద్దెడి జ్యోతి, నాణ్య తండ మాణిక్యం, వేల్పుచేర్ల కమ్మంపాటి కరుణాకర్, శాంతినగర్ ఎస్కే నాగుల్ మీరా, నరసింహులగూడెం దారావత్ గణేష్, మొండిచింత తండ లావుడియా మోహన్ నాయక్, సిద్ధి సముద్రం దరావత్ రావిందర్, చింతలకుంట తండ జటోతు రవి, కోట్యానాయక్ తండ దరావత్ హైమావతి, గట్టు సింగారం మద్ది సత్తయ్య, గోవిందాపురం మాదాను వేరోనికొమ్మ చిన్నప్ప, వెల్దేవి పిల్లి శ్రీకళ సుందర్, పాటిమట్ల దండెబోయిన మల్లేష్. తెలంగాణ రాష్ట్ర శాఖ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తుంగతుర్తి ముఖ్యమంత్రి గారు, తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదర్ కిషోరన్న గారు, మరి తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండ గ్రామానికి నా గ్రామ ప్రజలందరూ, నా పేరు గుగులోతి వీరోజి, ఏకగ్రీవంగా సర్పంచ్ నా ప్రజలందరూ ఎన్నుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రామానికి స్టార్ సిటీగా ప్రారంభించి వాళ్ళకు అభివృద్ధి చేసి ఏకగ్రీవంగా చేసినందుకు వాళ్ళకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊర్లో ఏకగ్రీవం చేయాలని మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు రాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా 2 టర్మ్స్ ట్రై చేయడం జరిగింది. అప్పుడు నేను చిన్నపిల్లని చూస్తూ ఉండేవాడిని. కానీ అప్పట్లో కూడా నాకు తెలిసి 2 లక్షలు 3 లక్షలు గవర్నమెంట్ ప్రకటించేది ఏకగ్రీవానికి. ఎంత పోరాడినా ఆ రోజుల్లో కాలేదు. బట్ ఈ రోజుల్లో ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా మన తెలంగాణ సపరేట్ అయిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ ఏకగ్రీవాలు చేయాలి కావాలి అని చెప్పి రాష్ట్ర గవర్నమెంట్ కూడా మొన్న రీసెంట్ గా ఎన్నికైనటువంటి గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కోరడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేల ద్వారా